ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు ధర్నా చేపట్టారు. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న వాటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పట్ల అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు. బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు. कांग्रेस प्रभुत्वं अधिकारंलोकि वच्चिन तर्वात विद्यार्थुल बतुकुल मारतायनि चेप्पेसि एन्नो आशलतो नूतन विद्या संवत्सरंलो अडुगुपेट्टिना कूडा ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలయకుండా విద్యార్థులకు తీవ్రని నష్టం చేస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా తక్షణమే స్కాలర్‌షిప్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేసి అదే విధంగా మెచ్చార్జీలను కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కాలంలో అరకొర వసతితో విద్యార్థులకు భోజనం అందిస్తా ఉన్నది కాబట్టి మెచ్చార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. అదే విధంగా గురుకులాలలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యార్థుల బతుకులు మారుతాయని చెప్పేసి ఎన్నో ఆశలతో